చూడా ఎన్నికల సంఘానికి అన్ని విషయాల ఫిర్యాదు చేస్తున్నాం కానీ ఎన్నికల సంఘం ఎన్నికల కమిషనర్ పూర్తిగా కేసీఆర్ జేబు మనిషిగా మారిపోయాడు ఆయన ఎందుకు ఉన్నాడు వనికి అర్థం కాలే అసలు ఉన్నాడా లేదా అర్థం కాలే వనికి ఆయన పని ఏంటంటే ఎవరైనా వినతి పత్రాలు తీసుకోవాలి పేపర్ల ఫోటో వేయించుకోవాలి ఆయన అంతకంటే ఆయన చేసింది ఏం లేదు ఆయన చేసింది ఆయనతో ఏం కాదని కూడా నాకు తెలిసి ఇవరైనా చెప్పిన చిలకల్పాలు చిలకల్పాలు కూడా ఏంటి అంటే డబ్బు ఇచ్చిన వాడు నేరస్తున్నాడు తీసుకునే వాడు నేరస్తున్నాడు ఏమి చూడ చూసి చూడటి ఉన్నాడు ఉన్నవాడు కూడా నేరస్తుడే అది ఎన్నికల కమిషన్ గుర్తుంచుకోవాలి నువ్వు కూడా నేరస్తున్నవే నీకు 100 ఫిర్యాదులు చేసినాం అనేక ఆరో అనేక ఆధారాలు ఇచ్చినాం కానీ నువ్వు పట్టించుకోలేదు నువ్వు టిఆర్ఎస్ పార్టీ కొమ్ము కాసినావు పూర్తిగా ఎన్నికల ప్రక్రియనే ముత్తు నాశనం చేసినావు నువ్వు ఎన్నికలను జరపలేని నిస్సాయ స్థితిలో ఉన్నటువంటి నువ్వు నలభై రెండు మంది దొరికిందట వేరే మంది అక్కడ ఉన్నారని చెప్పి మేము కంప్లైంట్ ఇస్తుంటే పోలీసులు లాఠీ చార్జ్ చేస్తారు కొడుతున్నారు మా కార్యకర్తలు దుర్గవడుతున్నారు బయటికి వచ్చి ఇంకా ఉన్నారని చెప్పి స్థానిక ప్రజలందరూ తరిమి కొడుతున్నారు టీవీలలో వీడియోలు వస్తున్నాయి సోషల్ మీడియాలో వీడియోలు వస్తున్నాయి ఈయనకంటే 42 మందే దొరికినట్టు ఈయనకు ముఖ్యంగా పాపం 7 సంవత్సరాలైన పోస్టింగ్ అట్లే ఉండే పాపం ఏం చేయలే పాపం సిపి ఆ గులాబీ నేతలకు ఆ ప్రగతి భవన్ కు రాష్ట్ర ముఖ్యమంత్రికి సిపి అక్కడ ఎస్పి పాపం చాలా కష్టపడి గులాంగిరి చేసేందుకు మీకు కూడా అభినందనలు గులాంగిరి చేసుకుని ఇట్లా చూసినాం వాళ్ళ ఎన్నికల పక్కేస్తుంటే నిజాం కాలం గుర్తొచ్చింది నిజాం పల్ల ఆ స్టోరీ చదివినాక అవన్నీ గుర్తొస్తున్నాయి కేసీఆర్ నిజాం అయితే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది పోలీస్ అధికారులు రజాకలుగా మారారు పాపం గురుదక్షిణ ఇచ్చుకున్నాడు పాపం 7 సంవత్సరాలు పాపం ఏం లేకుండా ఎంత చంపుకుంటే అంత ఇంత దోసుకుంటే అంత ఈ ఆయనతో గులాంగిరి చేయకుండా ఎట్లుంటే చేసింది పాపం గురుదక్షిణ చేసింది ఇవాళ ఇంత ఘోరం అంటే ఇవాళ ఇప్పుడే రాజగోపాల్ రెడ్డి గారు శివనగూడెం పోతే పోలీసుల సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలు తప్పదాగి రాళ్ళదాడి చేశారు మరిగూడెంలో సిద్దిపేటకి వెళ్ళి కొంతమంది టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు 200 మంది వస్తే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వాళ్ళని పట్టించే ప్రయత్నం చేస్తే పోలీసులు టీఆర్ఎస్ పార్టీ కలిసి కొట్టినారు ఇంత సాయంత్రం చెండూరులో అక్కడ మున్సిపల్ వైస్ చైర్మన్ సుజాత గారి యొక్క భర్త వెంకటేష్ గారు ఓటు వేయడానికి క్యూలో నిలుచుంటే దాదాపు 2000 మంది ఉన్నారు స్థానిక సీఐ వచ్చి నిన్ను ఎస్పీ గారు రమ్మంటున్నారు ఎస్పీ గారు మాట్లాడతాడు అని చెప్పి క్యూలో ఉన్న వ్యక్తిని తీసుకొని వచ్చి ఎస్పీ గారు చూపడితే ఐమె రెచ్చిపోయింది పాపం వీడిని ఇక్కడి నుంచి లిఫ్ట్ అయ్యాట ఈ లిఫ్ట్ చేస్తావు నువ్వు ఎన్ని కోట్లు ముట్టినాయో వీళ్ళకు ఒక ఎస్పీ ఒక సిపి కనీసం కింద సిబ్బంది నవ్వుకుంటున్నాను మీ ఇద్దరు చూసి ఆయన వాళ్ళకుంటే మీకేమొస్తుంది మీకు బుద్ధి వస్తుందా మీకేమన్నా సిగ్గు వస్తుందా మీకన్నా మీరు అనుకున్నది చేసిరు గులాంగిరి వేసి గెలుస్తారా ఇప్పుడు మరి గెలిచేదేది మీరు ఏం కుట్రలు ఎన్ని చేసినా కూడా ఎన్ని డబ్బులు మీరు వంచినా కూడా మీరు పంచిపించినా కూడా అక్కడ గెలిచేది భారతీయ జనతా పార్టీ 100% గెలుస్తుంది రాజగోపాల్ గారు ఎట్టి పసలో తిరిగి ఎమ్మెల్యే కాబోతారు ఇది ప్రజల నిర్ణయం టీఆర్ఎస్ పార్టీ డిప్రెషన్కి వచ్చింది డిప్రెషన్ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు డిప్రెషన్ ఉన్నారు అందుకే సాయంత్రం కానీ 4 కానీ తప్ప రాగిరి రోడ్ల మీద పడ్డరు ఇన్ని కోట్లు వచ్చినా కూడా ఓటుకు 30,000 రూపాయలు ఇస్తా కూడా గోల్డ్ బిస్కెట్ ఇస్తా కూడా
ఇవ్విస్తా కూడా ప్రజలు భారతీయ జనతా పార్టీని గెలిపోతున్నారు పూర్తి మెజారిటీ రాబోతున్నది రాజ్ గోపాల్ గారు తిరిగి ఎమ్మెల్యే అవుతున్న విషయాన్ని కాబోతున్న విషయాన్ని టిఆర్ఎస్ పార్టీ నాయకులు గులాం గిరీష్ రెడ్డి ఎన్నికల కమిషన్ గాని కమిషనర్ గాని ఈ సిపి గాని ఎస్పి గాని గుర్తుంచుకోవాలి ఆ మునుగోల్లో జరిగిన ఎన్నిక కూడా మీరు చూసినారు అది ఏం ప్రయత్నాలు అది ఏం వెకిలి కనీసం సిగ్గుపడే పరిస్థితి అన్నమాట ఆ చేతులలో పువ్వు గుర్తులు తెచ్చుడు అది ఏం ఇప్పుడు చూసినామా ఇవి ఎన్ని అబద్ధాలు ఎన్ని ఫేక్ ప్రచారాలు ఆ కాంగ్రెస్ అభ్యర్థి పేరేంది ఆ గోవర్ధన్ రెడ్డి అన్నాడు సెవెంత్ అనే అమ్మాయి నాకు కలిసినట్టు ఏ ఏం అన్యాయం ఇది కొన్ని టీవీలో పేర్లు పెట్టి ఆ టీవీ వార్త వచ్చినట్టుగా ఇది ఏం ఏం పద్ధతులు ఇప్పుడు చూసినామా మనం ఎలక్షన్లు వస్తాయి పోతాయి చాలా గెలుస్తాం చాలా ఓడతాం ఇక్కడ నాలుగు ఎన్నికలు జరిగినాయి సపోజ్ చెప్తాను మీకు ఐడియా కోసం చెప్తున్నాను హుజూరాబాద్ ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ ఓటం పాలైంది దుబ్బాకలో స్వల్ప తేడాతో మేము ఓటం పాలైంది అట్లాగే నాగార్జునసాగర్లో మేము గెలిచినాం హుజూర్నగర్లో మేము గెలిచినాం ఎన్నికలన్న తర్వాత ప్రజల తీర్పు ఉంటుంది దాన్ని గౌరవించాలి ఉందా ఇవాళ చేసే ప్రయత్నం వాళ్ళు చేసినా ప్రజల తీర్పును అల్టిమేట్గా గౌరవించాలి దానికి ఒక లిమిట్ ఉంటుంది ఈ మేము గెలిస్తున్న లెక్క అంటే అక్కడ డెమోక్రసీ ఎక్కడుంది మేము చెప్పిందే వేదం మేము గెలిస్తున్న లెక్క ఇది కూడా నేను ఎందుకు నా బాధ వ్యక్తం చేస్తున్నా అంటే రాజకీయాలలో ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తులకు కొద్దిగా సంయమనం సహనం సహిష్ణుత అనేది అవసరం ఉంటుంది తమ స్థాయిని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ఉంటుంది చివరికి ఎలక్షన్ కమిషన్ ఫెయిల్ అయిపోయింది ఇక్కడున్న చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ఫెయిల్ అయిపోయింది ఇదేమి దిక్కుమాలని ఆరోపణ అండి అంటే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కూడా వాళ్లకు కోరుకున్న పద్ధతిలో పనిచేసి వాళ్ళని గెలిపిస్తేనేమో ఎలక్షన్ కమిషన్ వాళ్ళు చెప్పిన ఆరాకిరి పనులన్నీ చేస్తే లేకపోతే ఎలక్షన్ కమిషన్ ఫెయిలా ఇంకోటి మనుషులు ఎంత సోయి తెప్పమాట ఎలక్షన్ కమిషన్ నియమించేది వాళ్ళండి వాళ్ళ పాటే కేంద్రంలో అధికారం ఉంది ఎలక్షన్ కమిషన్ విఫలమైంది ఇక్కడున్న చీఫ్ ఎలక్షన్ కమిషనర్ పోయిండు ఏమి ఇవేమి అసలు ఇప్పుడు చూసినామా ఇది ఇంత దిగజారు ఓటమినైనా గెలుపునైనా గంభీరంగా స్వీకరించేటువంటి పరిస్థితులు ఉండాలి తప్ప ప్రజాస్వామ్యంలో డెఫినెట్గా అది అవసరం అది లేకపోతే అది ప్రజాస్వామ్యమే కాదు ఈ రకమైన దుర్మార్గమైన పద్ధతులు నేను అందుకే మనవి చేసేది ఎన్నో ఎన్నికలు కొట్లాడినాం ఎన్నో ఓడిపోయినాం ఉద్యమాలు నడిపినాం న్యాయ వ్యవస్థ ఉంటుంది అనేక రకాలు ఉంటాయి పోరాటాలు ఉంటాయి కానీ ఇంత దిగజారడం అనేది కరెక్ట్ కాదు ఈవెన్ ఉద్యమ సందర్భంలో కూడా మేము అంత ఎమోషనల్ కాజ్ అయినా కూడా ఇట్లా ఈ దిగజారుడు ఇంత హేయంగా ప్రవర్తించలేదు మాట్లాడతాం చెప్తాం ఉపన్యాసం చెప్తాం సాహిత్యం సృష్టిస్తాం కానీ ఇంత దుర్మార్గంగా ఇంత దౌర్భాగ్యకరంగా ఏమసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో ఈ దేశంలో చాలా బాధాకరమైన విషయం ఇది ఏ రకంగా కూడా మంచిది కాదు ఇది ఎట్టి పరిస్థితులలో నేను ఒక్క మాట మాత్రం స్పష్టంగా మనవి చేస్తా ఉన్నా ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలుగా నాలుగిటి చెప్పినారు పెద్దలు ఒకటి లెజిస్లేచర్ రెండవది కార్యనిర్వాహక వ్యవస్థ మూడవది మన న్యాయపరమైన వ్యవస్థ జుడిషియరీ నాలుగవది వచ్చి ప్రెస్ ప్రెస్ కూడా ఫోర్త్ ఎస్టేట్ కింద చెప్పినారు ఆయన నెహ్రూ గారి కాలం నుంచే ఆ గౌరవాన్ని ఇచ్చినారు వీళ్ళ ప్రెస్ లక్ష్యం లేదు జుడిషియరీ లక్ష్యం లేదు ఎన్నికల కమిషన్ లక్ష్యం లేదు రాజ్యాంగబద్ధమైన సంస్థల ఎడల గౌరవం లేదు ఏంది ఏమన్నట్టు ఇది అసలు మేము ఇవ్వాలైనా బెదిరించగలం ఏదైనా చేయగలం అసలు మాకు ఆటంకమైంది మీరు నివ్వరపోతున్నప్పుడు మీరు చూస్తే ఆ టీవీ ఒక గంట సేపు ఉంటుంది ఎంత భయంకరంగా మాట్లాడతారు ఎట్లా మాట్లాడతారు అసలు ఏంది వాళ్ళకి ఆ ధైర్యం ఎక్కడిది ఈ ముఠాలు ఏం చేస్తున్నాయి ఈ దేశంలో చాలా ఆశ్చర్యకరమైనటువంటి మనం ఊహించలేనటువంటి ఎవరు కూడా కనీసం అనుకోలేం మనం థింగ్స్ విల్ హ్యాపెన్ లైక్ ది వి కెన్ నెవర్ థింక్ ఆఫ్ మై బడి దుఃఖే సాత్ ఆజ్ ఏ ప్రెస్ కాన్ఫరెన్స్ కర్ రహా హూ భారీ దిల్సే ఇతనీ బడి లోక్తంత్రమే దునియాకే సబ్సే బడా లోక్తంత్ర హమారా హిందుస్థాన్ హే ఇతనే బడే లోక్తంత్రమే ఇతనే విశాల్ జనసంఖ్య వాళ్ళ దేశమే ఆజ్ కిస్కా క్యా హో రహా హై యహాన్ పే ఇస్ దేశ్ కా
सत्यानाश करने का प्रयास हो रहा है। खास तौर पर मैं न्यायपालिका से हाथ जोड़ के अनुरोध करता हूं, जब कभी इस देश में लोकतंत्र खतरे में आया, लोकतंत्र का काम लड़खड़ाया, सबसे ज्यादा महत्वपूर्ण योगदान दिया हमारे न्यायपालिका ने। आज भी मैं हमारे भारत के प्रधान न्यायाधीश जो ललित जी है, सम्मानित ललित जी, उनसे भी, सारे ही सुप्रीम कोर्ट जजेस से भी, और देश में पूरे हाईकोर्ट के जितने भी चीफ जस्टिसेस है, उन लोगों को विनम्रपूर्वक प्रणाम करते हुए मैं अनुरोध करता हूं, इस देश को बचाइए, इस देश में लोकतंत्र का रक्षा कीजिए, वरना यह देश बड़ा खतरा में चले जाएगा। इतना गंभीर समस्या हमारे सामने खड़ा हुआ है।